అందరికీ నమస్కారం అండి. నా పేరు భాను ప్రకాష్. జెడ్పిహెచ్ఎస్ వల్లపిలో మా అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం 9వ తరగతిలో జ్యామితీయ మూలాలు అనేటటువంటి అధ్యాయం గురించి చెప్పుకుందాం. మనకి మన ఇంట్లో ఫ్లోరింగ్, మనం ఫ్లోరింగ్ మీద రకరకాల డిజైన్స్ ఉంటాయి. అట్లనే మన నిజీవితంలో మనకు కనపడేటటువంటి చిత్రలేఖనం, హస్తకళలు, తర్వాత రకరకాల డిజైన్స్, మనం బజార్కి వెళ్ళినట్టయితే రకరకాల డిజైన్స్ అని చూస్తున్నాం. ఇవన్నీ ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. సో అట్లా ఆ లక్షణాలు కలిగి ఉండడం వల్లే మనకు కొద్దిగా అట్రాక్షన్గా కనపడుతుంటాయి. ఇక ఒక బిల్డింగ్స్, రకరకాల డిజైన్ ఉన్నటువంటి బిల్డింగ్స్ చూస్తుంటాం. అవి ఒక బిల్డింగ్ కట్టాలంటే అది ఎంత ఎత్తులో కట్టాలి, ఆ ఎత్తును బట్టి దానికి సంబంధించినటువంటి పునాది ఎలా ఉండాలి, ఆ పునాది ఎంత లోతుకు తొగితే అది స్టాండ్ అంత దృఢంగా ఉంటుంది, ఆ గోడల యొక్క మందం ఎంత ఉండాలి. సో ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా కొన్ని రకాలైనటువంటి ఇంజనీర్స్ వాటికి కొన్ని రకాలైనటువంటి మెజర్మెంట్స్ వేసుకొని దాని బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేస్తారు. అట్లా కట్టకపోతే ఏమైందంటే అది ఎక్కువ దృఢంగా ఉండదు అనమాట. సో ఇవన్నీ వీటిల్లో ఈ అన్నిట్లలో, ఈ బిల్డింగ్ కట్టడంలో కానీ మనం చూసే రకరకాల డిజైన్స్లో కానీ వీటన్నిట్లలో కూడా జ్యామితికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. అట్లే మనం ప్రపంచంలో నుండి ఎత్తైనటువంటి గోడ చైనా ఉద్యమం, అట్లనే మనకి ఇండియాలో ఉన్నటువంటి భారతదేశంలో రకరకాల పురాతన దేవాలయాలు, అట్లనే ఇంకా చెప్పుకోవాలంటే ఈఫిల్ టవర్ లాంటి ప్రపంచంలో అద్భుతమైనటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంతకాలం, అది ఎప్పుడో క్రీస్తు పూర్వం కట్టినవి కూడా కొన్ని ఉన్నాయి. అలాంటివన్నీ అసలు ఇంతకాలం ఎలా దృఢంగా ఉండగలుగుతున్నాయి అంటే వాటిల్లో జ్యామితి మూలాలు ఉండబట్టే, జ్యామితి కాన్సెప్ట్స్ ఉండబట్టే, వాటిని అనుసరించి వాటి నిర్మాణాలు చేయబట్టే అవి ఇంతకాలం దృఢంగా ఉన్నాయన్నమాట. దీనికి అంతటి కారణం జ్యామితీయ సూత్రాలే. సో మనం ఈ అధ్యాయంలో అసలు జ్యామితి మూలాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నంలో భాగంగా అసలు జ్యామితి యొక్క చరిత్రని, వాటి జ్యామితిలోని వివిధ రకాల ఆలోచనల్ని మనం తెలుసుకుందాం. జ్యామితి చరిత్ర గురించి చెప్పుకునే క్రమంలో అసలు జ్యామితి అనేది ఎలా వచ్చిందంటే, జ్యామితి అనే పదము గ్రీకు పదాలైనటువంటి జియో అంటే భూమి అనే అర్థం. మరియు మెట్రియల్ అంటే కొలవడం. మెట్రియల్ అంటే కొలుచుట. ఈ రెండు పదాలు కలిస్తే మనకి ఇంగ్లీషు పదం అయినటువంటి జామెట్రీ అనేటువంటి పదం వచ్చింది. ఇక ఈ జ్యామితి గురించి అనేక రకమైనటువంటి, అంటే పురాతన కాలంలోనే ఈ జ్యామితికి సంబంధించినటువంటి, జ్యామితి మూలాలకు సంబంధించినటువంటి రకరకాల, అంటే క్రీస్తు పూర్వం ఉన్నటువంటి నాగరికతలో కూడా జ్యామితీయ మూలాలు బయటపడ్డాయి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఈ బాబిలోనియా నాగరికతలో ప్రజా జీవితంలో ఈ జ్యామితి మూలాలు ఉన్నట్టు అక్కడ బయలుపడ్డటువంటి తవ్వకాల ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, అక్కడ అధిక కోణ త్రిభుజం గురించి ఆ రోజుల్లో వాళ్ళకి తెలుసు అనేటటువంటి విషయం మనకు అక్కడ తవ్వకాలలో బయటపడ్డది. అట్లనే హరప్ప మోహెంజొదారోలో తవ్వినటువంటి తవ్వకాలలో కూడా క్రీస్తుపూర్వం 2500 నాటికే వాళ్ళకి వృత్తం అంటే ఏంటి, వృత్తానికి సంబంధించిన కాన్సెప్ట్ గీచే సాధనం ఉన్నట్టుగా, అంటే అక్కడ తవ్వకాలలో బయటపడేటువంటి ఆకారాలను బట్టి మనకి తెలుస్తుంది అనమాట. అదేవిధంగా వేద సంస్కృతంలోని సులభ సూత్రాల గురించి చెప్పుకున్నట్టయితే, వేద సంస్కృతం సులభ సూత్రాలు ఉపయోగించి హోమగుండాలు నిర్మించినప్పుడు, యజ్ఞవాటికలు హోమగుండాలు నిర్మించినప్పుడు వాటిల్లో ఉన్నటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే, అవి రకరకాల ఆకారాల్లో ఉన్నప్పటికీ వాటన్నిటి యొక్క వైశాల్యము సమానంగా ఉంది. అంటే ఇది ఎలా సాధ్యమైందంటే, వాళ్ళు ఆ రోజుల్లో ఆ జ్యామితి యొక్క కాన్సెప్ట్ ఉపయోగించి ఆ కట్టడాలు చేయడం వల్లనే ఇది సాధ్యమైంది. ఇక ప్రాచీనటువంటి గ్రీకు గణిత శాస్త్రవేత్తలు ఏంటంటే, ఈ అన్నిటికీ వాళ్ళకున్నటువంటి అన్ని శాస్త్రాలకి ఈ
జ్యామితి అనేది ఒక ఆ శాస్త్రాలన్నిటికి తలమానికంగా ఆ రోజు వాళ్ళు భావించారన్నమాట. వాళ్ళు ఈ జ్యామితి యొక్క పరిధిని ఏం చేశారంటే కొత్త 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 రకాలైనటువంటి పటాలకు, వక్రాలకు, ఉపరితలాలకు, ఘనాలకు విస్తరింపజేశారు. క్రీస్తు పూర్వం 325 నుంచి 265 మధ్యలో అలెగ్జాండ్రియాకి చెందినటువంటి యూక్లిడ్ అనేటటువంటి గణ శాస్త్రవేత్త ఎలిమెంట్స్ అనేటటువంటి పేరుతో 13 పుస్తకాల ఎలిమెంట్స్ అనేటటువంటి పేరుతోటి 13 పుస్తకాల యొక్క సంకలనాన్ని చేశాడు. ఈయనే మనకి రేఖాగణితం యొక్క పితామహుడిగా చెప్పుకుంటాం. యూక్లిడియన్ యూక్లిడ్ని రేఖాగణిత పితామహుడు అంటాం. సో ఈయన రేఖాగణితం మీద చాలా పరిశోధనలు చేశారన్నమాట. అయితే ఈ ఎలిమెంట్స్ అనేటటువంటి సంకలనంలో ఈయన ప్రాథమిక భావనలు, స్వీకృతాలు వంటి తర్కంపై ఆధారపడేటువంటి ఆలోచన విధానాన్ని సృష్టించాడు. ఇక యూక్లిడ్ యొక్క జ్యామితి మూలాల గురించి చూసినట్టయితే యూక్లిడ్ జ్యామితిని మనం జీవిస్తున్నటువంటి మన నిజ జీవితానికి సంబంధించి ప్రపంచంలో ఒక అమూర్త నమూనాగా ఈ జ్యామితిని భావించాడు. పరిసరాల నుంచి బిందువు, రేఖ, తలం వంటి ఊహజంత భావాల్ని సంగ్రహించిండు. ఏంటవి? బిందువు, రేఖ, తలం. ఈ మూడు పదాలని, వీటిని మన పరిసరాల నుంచి ఊహజనిత భావాలని ఈయన గ్రహించి ఘనం యొక్క అమూర్త భావాన్ని వీటి ఈ మూడింటి నుంచి ఘనం యొక్క అమూర్త భావాన్ని అభివృద్ధి చేసిందనమాట. ఘనం అంటే ఇది కొంత ఘనపరిమాణం కలిగి ఉంటుంది. దీన్ని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తరలించవచ్చు. దీని యొక్క హద్దులు, ఈ ఘనం యొక్క హద్దులు సరళరేఖలుగా ఉంటాయి. తర్వాత ఈ తలాలు ఘనంలో భాగాలని ఒకదాని నుంచి ఒకటి ఈ తలాలు అనేవి ఈ ఘనంలో నుంచి ఘనంలోని తలాలు కలిగి ఉంటాయి. ఈ ఘనం యొక్క ఘనాన్ని ఈ తలం అనే దానికి మందం ఉండదని, దానికి హద్దుగా రేఖలు అనేవి ఉంటాయని, ఈ రేఖలు బిందువుల వద్ద అంతం అవుతాయని విషయాన్ని ఈయన యూక్లిడ్ తెలిపాడు అనమాట. అంటే ఘనానికేమో అంచులుగా తలాలుంటాయి, తలాలకి అంచులుగా రేఖలుంటాయి, రేఖల యొక్క చివర్లు ఏవైతే ఉన్నాయో అవి బిందువులు అవుతాయి. ఈ విషయాన్ని యూక్లిడ్ వివరించాడు. ఇది ఘనంగా తీసుకున్నట్టయితే ఈ ఘనం 3D లో ఉంటుంది. దీని నుంచి తలం, దీనికి పొడవు, వెడల్పు, ఎత్తన ఉంటాయి. దీనికి ఈ తలం, ఇది 2D, దీనికి పొడవు వెడల్పు మాత్రం ఉంటుంది. దీని నుంచి రేఖ తీసుకున్నట్టయితే దీనికి ఒక పొడవు మాత్రమే ఉంటుంది, 1D. దీని నుంచి బిందువు తీసుకుంటే దీనికి ఏమి మితులు ఉండవు, మితులు లేవు, దీనికి మితులు ఉండవు అన్నమాట. అంటే ఈ ఘనానికి పొడవు, వెడల్పు, ఎత్తు ఉంటాయి. దాంట్లో ఎత్తును తీసేసినట్టయితే పొడవు వెడల్పుతోటి 2D తోటి తలం వస్తుంది. దీంట్లో వెడల్పును తీసేసినట్టయితే 1D తోటి రేఖ వస్తుంది. దీంట్లో ఈ పొడవుని తీసేసినట్టయితే మితులు ఏం లేనటువంటి బిందువు మిగులుతుంది. అయితే ఈ పరిశీలన ఆధారంగా యూక్లిడ్ ఎలిమెంట్స్లోని 1వ పుస్తకంలో 23 రకాలైనటువంటి నిర్వచనాలు ఇచ్చాడనమాట. వాటిలో కొన్నింటిని ఇప్పుడు మనం చూద్దాం.
ఈ పరిశీలనల ఆధారంగా మనం యూక్లిడు ఎలిమెంట్స్ అనే పుస్తకంలో 23 రకాల నిర్వచనాలని 23 నిర్వచనాలను ఇచ్చారు. దాంట్లో ఆ జాబితాలో మనం కొన్నిటిని పరిశీలించినట్టయితే, కొన్ని బిందువు అంటే మొదటిది బిందువు అంటే దీనికి ఈ బిందువుకి ఎటువంటి భాగాలు లేవు, అంటే ఎటువంటి భాగాలు లేనిది. అట్లనే రేఖ అంటే వెడల్పు లేని పొడవు. రేఖ అంటే వెడల్పు లేని పొడవు. అదేవిధంగా ఒక రేఖ యొక్క అంత్య బిందువులు అంత్యాలు బిందువులు అవుతాయి. ఒక రేఖను తీసుకున్నట్టయితే దానికి చివర్లు, ఒక రేఖ యొక్క అంత్యాలు బిందువులు. అదేవిధంగా ఒక సరళ రేఖ అంటే బిందువులన్నీ సమంగా కలిగి ఉన్నటువంటి, తుల్యంగా కలిగి ఉన్నటువంటి రేఖ. ఒక సరళ రేఖ అంటే బిందువులు తుల్యంగా కలిగి ఉన్న రేఖ. అదేవిధంగా ఒక తలం అంటే పొడవు వెడల్పులు మాత్రమే కలిగి ఉన్నది. ఒక తలం అంటే పొడవు వెడల్పులు మాత్రమే కలిగి ఉన్నది. అదేవిధంగా తలం అంటే దానికి అంచులు, తలం యొక్క అంచులు రేఖలు. తలం యొక్క అంచులు రేఖలు. అట్లనే ఒక సమతలం అంటే తుల్యంగా సరళ రేఖలు కలిగి ఉన్నటువంటిది. ఒక సమతలం అంటే తుల్యంగా రేఖలు కలిగి ఉన్నది. ఇవి యూక్లిడ్ చెప్పినటువంటి వాటిల్లో ముఖ్యమైనటువంటి కొన్ని నిర్వచనాలు. ఇక బిందువు గురించి, ఇప్పుడు బిందువు, తలము వంటి వాటి గురించి చెప్పాలంటే, మరి వాటిలో ఇప్పుడు మనం ఇక్కడ వాటిలో చూస్తే భాగం అని చెప్పుకున్నాం, తుల్యం అని చెప్పుకున్నాం. మళ్ళీ ఆ భాగం ఏంటి, తుల్యం ఏంటి అంటే, మళ్ళీ వాటికి భాగం అంటే కొంత వైశాల్యం కలిగి ఉంటుందని, ఆ వైశాల్యం అంటే ఏంటి, మళ్ళీ అది పొడవు వెడల్పును కలిగి ఉంటుందని, ఇట్లా ప్రతి పదానికి ఇంకా నిర్వచనం ఎంచుకుంటూ వాటి యొక్క వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. కాబట్టి మన గణితంలో కొన్ని పదాలని గణిత శాస్త్రవేత్తలు ఏం చేసినట్టు, కొన్ని పదాలని అనిర్వచిత పదాలుగా వదిలేశారు. అనిర్వచిత పదాలను వాటికి నిర్వచించాల్సిన అవసరం లేదు, వెళ్ళాననే అర్థంతో కొన్ని పదాలని చేశారు. ఆ పదాలు ఏంటంటే బిందువు, రేఖ, తలము అనేటటువంటివి మనం అనిర్వచిత పదాలుగా స్వీకరిస్తాం. ఏంటవి అనిర్వచిత పదాలు అంటే బిందువు, రేఖ, తలము. వీటిని గణిత శాస్త్రవేత్తలు అనిర్వచిత పదాలుగా స్వీకరించారు. ఎందుకంటే మళ్ళీ వీటిని నిర్వచించాల్సినటువంటి అవసరం లేదనేటువంటి ఉద్దేశంతో అలా చేశారు. సో ఇక ఒక నిర్దేశించినటువంటి గణిత వ్యవస్థలో సందర్భానుసారంగా సత్యమని భావించేటటువంటి, అంటే సందర్భాన్ని బట్టి ఇవి సత్యం అవ్వచ్చు అని భావించేటటువంటి ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో వాటిని సామాన్య భావనలని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మొత్తం అనేది ఎల్లప్పుడూ కూడా దాంట్లో ఉన్న భాగం కంటే ఎక్కువ, దానికి ప్రత్యేకంగా నిరూపించాల్సిన అవసరం లేదు. మొత్తం తీసుకుంటే దాంట్లో కొంత భాగం తీసుకున్నట్టయితే
ఆ మొత్తం అనేది ఎప్పుడు దాంట్లో భాగం కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ప్రత్యేకంగా నిర్వచించాల్సినటువంటి అవసరం లేదు. ఇట్లాంటి వాటిని అంటే ఇలాంటి కొన్ని భావనలు ఏవైతే ఉన్నాయో వాటిని సామాన్య భావనలు అంటాం అన్నమాట. ఇలాంటి వాటిని స్వీకృతాలను కూడా అంటాం. అంటే వాటిని ప్రత్యేకంగా మళ్ళీ నిర్వచించ మనకి వాటిని నిరూపించాల్సిన అవసరం లేని వాటిని స్వీకృతాలుగా స్వీకరిస్తాం. సో ఇలాంటి అసలు జనరల్గా జామితి అనేది ఇలాంటి స్వీకృతాలు అంటే నిర్వచించాల్సినటువంటి అంటే కొన్ని నిర్వచించాల్సినటువంటి అవసరం లేనటువంటి వాటిని ఆధారం చేసుకొని అలాంటి కాన్సెప్ట్స్ని ప్రవచనాలను ఆధారం చేసుకొని ఈ జామితి అనేది నిర్మించబడి ఉంది. సో దీంట్లో ఈ ముఖ్యమైనటువంటి స్వీకృతాల్లో మనం కొన్నింటిని చూసినట్టయితే అవి ఏంటంటే, ఒకటి ఒకే రాశికి సంబంధించిన యూక్లిడ్ స్వీకృతాల్లో కొన్నింటిని చూసినట్టయితే ఒకే రాశికి సమానమైన రాశులు సమానాలు. అంటే ఒక రాశికి సమానమైన రాశులు సమానాలు. అదేవిధంగా సమాన రాశులతో కూడితే వచ్చేటటువంటి వాటి మొత్తాలు సమానం. సమాన రాశులు కూడితే వచ్చే మొత్తాలు సమానం. అదేవిధంగా సమాన రాశుల నుండి తీసివేస్తే మిగిలిన శేషాలు సమానం. సమాన రాశులను తీసివేస్తే శేషాలు సమానం. అట్లే ఒకదాంతో మరొకటి ఏకీభవించిన వస్తువులు పరస్పరం సమానాలు. ఒకదానితో మరొకటి ఏకీభవించిన వస్తువులు సమానాలు. అట్లే సమాన రాశులకు రెట్టింపు సమానాలు. సమాన రాశుల రెట్టింపు సమానము. రెట్టింపులు సమానం. అట్లే సమాన రాశుల సగాలు సమానము. ఇవి యూక్లిడ్ స్వీకృతాల్లో కొన్నింటిని అంటే మనం కొన్ని సిద్ధాంతాలు నిరూపించేటప్పుడు ఈ యూక్లిడ్ యొక్క ఈ స్వీకృతాలని కొన్నింటిని మనం ఉపయోగిస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఏ అనేటటువంటి ఒక వస్తువు యొక్క వైశాల్యం బి అనేటువంటి వస్తువుకు సమానమై బి యొక్క వైశాల్యం ఒక చతురస్ర వైశాల్యానికి సమానమైంది అనుకోండి, అప్పుడు ఏ యొక్క వైశాల్యం చతురస్ర వైశాల్యానికి సమానము. అంటే ఈ రకంగా అంటే సమాన రాశులకు సమానమైనటువంటి వస్తువులు సమానం అనే దాన్ని స్వీకృతాన్ని మనం అక్కడ ఉపయోగించాం. ఈ రకంగా ఈ స్వీకృతాలని కొన్ని సిద్ధాంతాలు నిరూపించే క్రమంలో వీటిని మనం ఉపయోగిస్తాం. సో ఇంకా ఇదే కాకుండా యూక్లిడ్ తెలిపినటువంటి ప్రతిపాదనలు కొన్ని ఒక ఐదింటిని మనం చూద్దాం. యూక్లిడ్ తెలిపినటువంటి ప్రతిపాదనలో మనం ఒక మొదటి ఐడెంటిటీ గురించి చర్చిద్దాం. అదేంటంటే ఫస్ట్ది ఏ మరియు బి అనేటువంటి వేరు వేరు బిందువులు పోయేటటువంటి సరళ రేఖ ఏకైకంగా ఉంటుంది అంటే అదేంటో చూద్దాం. ఫస్ట్ ఏ బి అనేటటువంటి రెండు బిందువులు తీసుకుంటే ఈ రెండు బిందువుల గుండా పోయేటటువంటి రేఖను గీద్దాం. ఇది రెండు బిందువుల గుండా పోయేటటువంటి రేఖ. మరి ఇది కాకుండా ఇంకా ఎన్ని రేఖలైనా గీయొచ్చేమో చూద్దాం. ఒకవేళ ఏ దగ్గర ఈ లైన్లో కాకుండా కొద్దిగా పక్కకి ట్రై చేద్దాం.
ఇది ఇటు వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇక్కడి నుంచి మొదలు పెడదాం, ఇది ఇటు పోతుంది. ఇట్లే ఇక్కడి నుంచి మొదలు పెడినాం, ఇటు పోతుంది. ఇక్కడి నుంచి మొదలు పెట్టినాం, ఇటు వస్తుంది. అట్లే మరి ఒకవేళ బి మీద నుంచి ఇటువైపు వస్తే ఏ మీదకి వస్తుంది కాబట్టి, ఒకవేళ బి మీదుగా సరళరేఖను గీస్తే ఇంకా వేరే వైపు వస్తుందా? రాదు, ఇట్లా వస్తుంది. ఇట్లా అంటే మనకి ఏ బీలను కలుపుతూ మనం ఎన్ని రేఖలు గీయగలిగాము అంటే ఒకటే సరళ రేఖని గీయగలిగాం. ఏ బీలను కలుపుతూ ఒకే సరళ రేఖని గీయాలి అంటే రెండు వేరు వేరు బిందువుల గుండా పోయేటటువంటి సరళ రేఖ ఏకైకంగా ఉంటుంది, ఒకటే ఉంటుంది. అది ఫస్ట్ది. రెండు బిందువుల గుండా పోయే సరళ రేఖ ఏకైకంగా ఉంటుంది. అదేవిధంగా రెండోది చూసినట్టయితే ఒక రేఖాఖండాన్ని ఇరువైపులా పొడిగించినట్టయితే అది సరళ రేఖ అవుతుంది. ఒక రేఖాఖండాన్ని అంటే ఒక రేఖాఖండం తీసుకుందాం, ఏబి అనేటటువంటి రేఖాఖండాన్ని తీసుకుందాం. రేఖాఖండాన్ని తీసుకున్నట్టయితే దీన్ని ఇటువైపు పొడిగించాం. ఎంత పొడిగించవచ్చు అంటే కంటిన్యూగా పొడిగించినట్టు అంటే మనం దీనికి అంత్య బిందువు లేనంత దూరం పొడిగించాం. ఇటు కూడా అంత్య బిందువు లేనటువంటి దూరం ఇట్లా పొడిగించుకుంటూ పోతున్నాం. అంటే ఇటు అంత్య బిందువు లేదు, అటు అంత్య బిందువు లేదు. అంత్య బిందువులు రెండు వైపులా లేవు అంటే అది ఒక సరళ రేఖ అవుతుంది. అంటే ఏబి అనేటటువంటి రేఖాఖండాన్ని ఇరువైపులా పొడిగించినట్టయితే, ఎక్స్టెండ్ చేసినట్టయితే అది ఒక సరళ రేఖ అవుతుంది. అంటే ఒక రేఖాఖండాన్ని ఇరువైపులా పొడిగిస్తే ఒక రేఖాఖండాన్ని ఇరువైపులా పొడిగిస్తే సరళ రేఖ అవును. ఇక మూడవది, మనం ఒక వృత్తాన్ని గీయాలనుకున్నాం అనుకోండి. ఒక వృత్తాన్ని గీయాలంటే మనకి ఏం కావాలి? ఒక వ్యాసార్థం ఉంటే, అదేవిధంగా ఒక వ్యాసార్థంతో పాటు ఒక కేంద్రాన్ని ఇచ్చినట్టయితే ఒక వృత్తాన్ని గీయచ్చు. ఇంకా మనకు కావాల్సినటువంటి అవసరం ఇంకా వేరే ఏమీ కొలతలు అవసరం లేదు. అంటే ఒక కేంద్రం, ఈ కేంద్రంతో ఒక 2 సెంటీమీటర్ల వ్యాసార్థంతో గీయమన్నారనుకోండి, మనం ఇలా వృత్తాన్ని గీస్తాం. ఒకవేళ కేంద్రం ఇచ్చి 3 సెంటీమీటర్ల వ్యాసార్థంతో గీయమన్నారనుకోండి, ఇలా గీస్తాం. ఇట్లా ఎన్ని వృత్తాలు గీయాలన్నా కూడా అది ఎక్కడుండాలి, కేంద్రం ఎక్కడుండాలి అనే విషయం తెలిసి దానికి ఎంత వ్యాసార్థం ఉండాలి అనే విషయం చెప్తే మనం ఒక వృత్తాన్ని గీయగలము. అంటే ఇచ్చిన వ్యాసార్థము మరియు కేంద్రంతో వృత్తాన్ని గీయవచ్చు. ఇది మూడవ, మనకి యూక్లిడ్ చెప్పినటువంటి వాటిలో ప్రతిపాదనలో మూడవ ప్రతిపాదన. అంటే కేంద్రము వ్యాసార్థముతో వృత్తాన్ని గీయవచ్చు. ఇది మూడవ ప్రతిపాదన. ఇక నాలుగవది ఏంటంటే లంబకోణాలు. మనం రకరకాల లంబకోణాలు, అంటే ఒక 90 డిగ్రీస్ ఉన్నటువంటి 90 డిగ్రీలు గల ఇట్లా లంబకోణాన్ని గీసాం గ్రాఫ్ మీద. ఇంకా వేరే చోట ఇట్లా గీసాం అనుకోండి 90 డిగ్రీలు ఉండేటట్టు. ఇట్లా ఏ కోణం తీసుకున్నా కూడా 90 డిగ్రీలు ఉన్నటువంటి వాటిని ఒకదాని మీద ఒకటి అమర్చినట్టయితే తప్పనిసరిగా ఈ భుజాలు ఏవైతే ఉన్నాయో అవి ఏకీభవిస్తాయి. మూడు భుజాలు మనకి ఇచ్చినటువంటి ఎన్ని కోణాలు, మూడు కోణాలు కూడా ఒకదానికొకటి ఏకీభవిస్తాయి. అంటే లంబకోణాలన్నీ ఒకదానికొకటి సమానం, ఏకీభవిస్తాయి. ఇవి నాలుగవ, మన యూక్లిడ్ యొక్క నాలుగవ ప్రతిపాదన అనమాట. ఇక ఐదవది చూసినట్టయితే రెండు దత్త సరళ రేఖలు. ఐదవ మన యూక్లిడ్ చెప్పినటువంటి ప్రతిపాదనలో ఐదవ ప్రతిపాదన చాలా ముఖ్యమైనది. అదేంటంటే రెండు సరళ రేఖలు తీసుకొని, ఐదవ ప్రతిపాదన ఏం చెప్తుందంటే రెండు సరళ రేఖలు తీసుకొని ఈ సరళ రేఖలను ఖండిస్తూ ఒక సరళ రేఖను తీసుకున్నప్పుడు ఈ సరళ రేఖకి, ఖండించినటువంటి తిర్యగ్ రేఖకి
ఒకవైపు ఉన్నటువంటి కోణాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇటువైపు అంతర్ కోణాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి, ఇది రెండు ఉంది, ఇటు మూడు నాలుగు, ఈ అంతర్ కోణాలు ఏవైతే ఉన్నాయో ఈ అంతర్ కోణాలు 180 డిగ్రీలు 180 డిగ్రీస్ కంటే తక్కువ, 180 డిగ్రీల కంటే తక్కువ ఉండేటటువంటి వైపు ఏది ఉన్నటువంటి భాగాన్ని తీసుకొని ఇటువైపు ఉన్నటువంటి ఇది ఎల్ఎం ఇది ఎన్ అనుకుంటే ఈ ఎల్ఎం అనేటువంటి రేఖల్ని ఈ రెండు కోణాలు చూడండి, రెండు కోణాలు మనకి 180 కంటే రెండు కలిపితే 180 కంటే తక్కువ ఉన్నటువంటి వైపు పొడిగించినట్టయితే ఇవి తప్పనిసరిగా ఖండించుకుంటాయి. ఇది ఈ యూక్లిడ్ చెప్పినటువంటి వాటిల్లో ప్రతిపాదనలో చాలా ముఖ్యమైనటువంటిది. ఈ స్వీకృతం ఇది ఐదో దాన్ని, ఈ స్వీకృతాన్ని యూక్లిడ్ యొక్క చెప్పినటువంటి వాటి ఐదోది ఏదైతే ఉందో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ప్రవచనము, దీన్ని సిద్ధాంతంగా భావించడం వల్ల ఇది చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి స్వీకృతంగా చెప్పుకోవచ్చు. ఏంటి ఆ స్వీకృతం అంటే, సరళరేఖను ఖండించినప్పుడు 180 డిగ్రీల కంటే తక్కువ ఉన్నవైపు సరళరేఖలను పొడిగించినట్టయితే అవి కలుసుకుంటాయి, తప్పనిసరిగా అవి ఒకదానికొకటి ఖండించుకుంటాయి అనేటటువంటి ఈ స్వీకృతాన్ని సిద్ధాంతంగా ఆనాటి గణిత శాస్త్రవేత్తలు దాన్ని అనుకోవట్లేదు, సిద్ధాంతంగా కన్సిడర్ చేయడం వల్ల దీనికి ఇంపార్టెన్స్ వచ్చింది. సో ఈ ఐదవ స్వీకృతం ఏదైతే ఉందో దీనికి సమానమైనటువంటి ప్రవచన సమాన అర్థమైనటువంటి సమాన అర్థ ప్రవచనాలని ఆనాటి గణిత శాస్త్రవేత్తలు కొంతమంది చెప్పారు. అవేంటి ఒకసారి చూసినట్టయితే, ఒక సరళరేఖపై లేనటువంటి ఏదైనా బిందువు గుండా ఒకే సమాంతర రేఖను గీయవచ్చు. ఒక సరళరేఖపై లేనటువంటి బిందువు గుండా ఆ సరళరేఖకు ఒకే సమాంతర రేఖను గీయవచ్చును. ఇది దీన్ని ప్లీఫెయిర్ స్వీకృతం అంటారు. ఈ స్వీకృతాన్ని ప్లీఫెయిర్ స్వీకృతం. ఈ ప్లీఫెయిర్ స్వీకృతం ఏం చెప్తుందంటే, ఒక సరళరేఖ అంటే ఒక సరళరేఖను తీసుకొని ఎల్లనేటువంటి సరళరేఖ తీసుకుంటాం, దీని మీద లేనటువంటి బిందువు ఒక పి అనేటువంటి బిందువు తీసుకుందాం, సరళరేఖ మీద లేనటువంటి ఈ పి బిందువు గుండా ఒకే సరళరేఖని ఒక సరళరేఖని మాత్రమే, అంటే దీనికి సమాంతరంగా ఒక సరళరేఖను మాత్రమే గీయగలము, అంటే ఇంతకంటే ఎక్కువ ఈ వేరేది గీసినట్టయితే దీనికి సమాంతరంగా ఉండదు అనేటటువంటిది ఈ ప్లీఫెయిర్ యొక్క స్వీకృతం అనమాట. అట్లే ఒక త్రిభుజం యొక్క కోణాలు మొత్తం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది, మరి అది రెండు లంబ కోణాలకు సమానము. ఇది లెజెండర్ అనేటటువంటి గణిత శాస్త్రవేత్త యొక్క స్వీకృతం. ఇంకా లెజెండర్ అనేటువంటి గణిత శాస్త్రవేత్త ఇంకో స్వీకృతం ఏం చెప్పిందంటే, ఒక త్రిభుజంలోని కోణాల మొత్తం స్థిరంగా ఉంటుంది, మరి అది రెండు లంబ కోణాలకు సమానము. ఒక త్రిభుజంలో కోణాల మొత్తం రెండు లంబ కోణాలకు, కోణాల మొత్తం స్థిరంగా ఉంటుంది మరియు రెండు లంబ కోణాలకు సమానం. అంటే ఒక త్రిభుజం తీసుకున్నట్టయితే ఈ కోణాలు యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు 180, ఇది స్థిరంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని లెజెండర్ అనేటటువంటి గణిత శాస్త్రవేత్త చెప్పారు. లెజెండర్, ఇది లెజెండర్ స్వీకృతం. పోస్డన్ ఇంకొక స్వీకృతం చూసినట్టయితే, ఈ పోస్డోమినస్ అనేటువంటి గణిత శాస్త్రవేత్త ఏం చెప్పిందంటే, రెండు రేఖలు వాటి మధ్య దూరం సమానంగా ఉండేటట్టుగా అంతటా వ్యవస్థితం అవుతాయి, అంటే సమాంతర రేఖలు అవుతాయి. రెండు సరళ రేఖలు ఏవైనా వాటి మధ్య
దూరం సమానంగా ఉండేటట్టుగా రెండు సరళ రేఖలు వ్యవస్థితం అవుతాయి. ఈ విషయాన్ని అనేటటువంటి గణిత శాస్త్రవేత్త చెప్పాడు. అట్లే ఒక సమాంతర రేఖలు ఒక సమాంతర రేఖల జత తీసుకున్నట్టయితే ఒక దాన్ని ఏదేని సరళరేఖ ఖండిస్తే అది సమాంతర రేఖల్లో రెండో దాన్ని కూడా ఖండిస్తుంది. ఇది ఇట్లా రెండు సమాంతర రేఖలు తీసుకున్నట్టయితే ఈ సమాంతర రేఖలో ఒక దానిని ఖండిస్తే ఒక సరళరేఖ అది తప్పనిసరిగా ఇంకొక రెండో దాన్ని కూడా ఒక జతలో ఒక దాన్ని ఖండిస్తే అది రెండో దాన్ని కూడా ఖండిస్తుంది. ఈ విషయాన్ని ప్రోక్లస్ అనేటటువంటి గణిత శాస్త్రవేత్త ఈ సూత్రాన్ని తెలియజేశాడు. అట్లే రెండు రేఖలు ఒకే రేఖకు సమాంతరమైతే ఆ రెండు రేఖలు సమాంతరాలు. ఒక రెండు రేఖలు ఒకే రేఖకు సమాంతరమైతే ఆ రెండు రేఖలు సమాంతరాలు. అంటే ఇప్పుడు రెండు రేఖలు తీసుకుందాం. ఈ రేఖకు సమాంతరము ఎం అనేటటువంటిది. ఇది ఎల్. ఈ ఎం అనే రేఖకు ఎల్ సమాంతరం, ఎం అనే రేఖకు ఎన్ అనేది కూడా సమాంతరం అయినట్టయితే ఈ ఎల్ ఎన్ ఈ రెండు కూడా సమాంతరాలు. అంటే రెండు రేఖలు ఒక రేఖకు సమాంతరంగా ఉంటే ఆటోమేటిక్ గా ఈ రెండు రేఖలు సమాంతరాలు అవుతాయి. ఇది కూడా గణిత శాస్త్రంలో ముఖ్యమైనటువంటి స్వీకృతం. ఓకే, ఇప్పుడు కొన్ని ఫలితాలు నిరూపించేటప్పుడు ఈ యూక్లిడ్ స్వీకృతాలని సాధారణ భావాలని ఎలా ఉపయోగపడతాయో మనం చూద్దాం. ఒక ఎగ్జాంపుల్స్ ఒక కొన్ని చూద్దాం. వాటిలో మొదటిది ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఏబిసిలు ఒకే రేఖ పైన గలటువంటి బిందువులు చూద్దాం. ఒకే రేఖ మీద ఉంటుంది బిందువులు. తర్వాత మనకు తెలుసు ఏసి మధ్యలో బి ఉంది. ఇంకా ఏంటి కండిషన్ అంటే ఇట్లా ఏసీ కరెక్ట్ మధ్య బిందువు అయినప్పుడు బీసీ ఏసీ మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ అని నిరూపించాలనుకోండి. ఇది మన జనరల్ గా మనకు ఈజీగా నిరూపించగలం, కానీ మనం యూక్లిడ్ స్వీకృతాలను ఉపయోగించి ఎలా నిరూపించవచ్చో ఒకసారి చూద్దాం. ఏంటంటే అది ఇప్పుడు చూడండి, యూక్లిడ్ స్వీకృతాల్లో ఏం చెప్పుకున్నాం అంటే మనకి మొత్తం అనేది భాగం కంటే ఎప్పుడు ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం. అట్లనే రెండు వస్తువులు ఏకీభవించినప్పుడు అవి సర్వసమానాలు అవుతాయి అని చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏసీ అనేటటువంటి ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకున్నట్టయితే అది ఏబిని బీసీని కూడితే సమానం అవుతుంది. అంటే ఏకీభవించింది, ఏబి ప్లస్ బీసీ అనేది ఏసీ తోటి ఏకీభవించింది. ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీతో ఏకీభవించింది. అంటే కాబట్టి ఏబి ప్లస్ బీసీ అనేది ఏసీకి సమానం. సో ఇప్పుడు మనం ఏసీ మైనస్ ఏబి బీసీ అని చూపించాలి కాబట్టి ఏసీ మైనస్ ఏబి తీసుకొని దీంట్లో ఏసీ ప్లేస్ లో ఏబి ప్లస్ బీసీ మైనస్ ఏబి, ఏబి ఏబి క్యాన్సిల్ అయితే మనకి బీసీ అని వచ్చింది. అంటే దేర్ఫోర్ ఏసీ మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఇది ఎట్లా చూపించామంటే ఇక్కడ ఏబి ప్లస్ బీసీ అనేటటువంటి ఈ వస్తువు తీసుకుంటే ఇది ఏసీకి ఏకీభవించింది దాంతో. అందుకని ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ తీసుకొని దీంట్లో ప్రతిక్షేపించడం ద్వారా మనకి బీసీ అనేది వచ్చింది. ఈ రకంగా యూక్లిడ్ స్వీకృతాన్ని ఉపయోగించి నిరూపించామన్నమాట. అదేవిధంగా ఇంకా ఇంకొకటి, ఇచ్చిన ఏ రేఖాఖండం మీదనైనా మనం సమబాహు త్రిభుజాన్ని నిర్మించవచ్చు. అది ఎలాగో చూద్దాం. దీన్ని ఎలా యూక్లిడ్ యొక్క స్వీకృతాన్ని ఉపయోగించి నిరూపించవచ్చో చూద్దాం. ఒక రేఖాఖండం ఇచ్చినట్టయితే, ఒక రేఖాఖండం ఇచ్చి దీని మీద సమబాహు త్రిభుజాన్ని, ఎంత రేఖాఖండం ఇచ్చినా కూడా PQ అనేటువంటి రేఖాఖండాన్ని సమబాహు త్రిభుజాన్ని నిర్మించవచ్చు. ఏ రేఖాఖండం ఇచ్చినా కూడా
నిర్మించవచ్చు. ఇది ఎలాగో చూద్దాం. ఇక్కడ పిక్యూ అనేటటువంటి రేఖాఖండం తీసుకున్నాం. పిక్యూ వ్యాసార్థం తోటి పి కేంద్రంగా ఒక వృత్తాన్ని గీద్దాం. పిక్యూ వ్యాసార్థం తోటి పి కేంద్రంగా వృత్తం, అదేవిధంగా క్యూ కేంద్రంగా పి వ్యాసార్థంతో ఇంకొక మరొక వృత్తాన్ని గీద్దాం. ఇక్కడ మనకి రెండు వృత్తాలు గీసాం, పిక్యూ వ్యాసార్థంగా పి కేంద్రంగా, అట్లనే పిక్యూ వ్యాసార్థంగా క్యూ కేంద్రంగా వృత్తాన్ని గీసాం. ఇప్పుడు ఇక్కడ ఆరు వద్ద ఖండించుకున్నాయి, ఇక్కడ కూడా ఖండించుకున్నాయి. మనం త్రిభుజం కావాలి కాబట్టి ఒకటి తీసుకోవాలి తీసుకుందాం. దీన్ని పిని ఆర్ని కలుపుదాం, క్యూని ఆర్ని కలుపుదాం. ఇప్పుడు ఈ పిక్యూఆర్ అనేటటువంటి సంభావ్య త్రిభుజం అవుతుంది. అది ఎలా అవుతుందో, ఎలా సంభావ్య త్రిభుజం అయిందో మనం యూక్లిడ్ సూత్రాన్ని ఉపయోగించి నిరూపించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ పిక్యూ అనేది వ్యాసార్థము, పిఆర్ అనేది కూడా వ్యాసార్థమే. ఈ పి కేంద్రంగా కలిగినటువంటి వృత్తంలో పిక్యూ అనేది వ్యాసార్థమే, పిఆర్ అనేది వ్యాసార్థమే. అంటే ఒక వృత్తం యొక్క వ్యాసార్థాలు సమానం కాబట్టి పిక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఆర్. అట్లనే క్యూ కేంద్రంగా కలిగినటువంటి వృత్తంలో క్యూపి వ్యాసార్థమే, క్యూఆర్ కూడా వ్యాసార్థమే. అంటే ఈ వృత్తానికి కూడా వ్యాసార్థం అంటే అది సమానంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం పిక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్. చూడండి, ఇక్కడ పిక్యూ పిఆర్కి సమానమైంది, ఇక్కడ పిక్యూ క్యూఆర్కి సమానమైంది. స్వీకృతాలలో ఒకటి ఏముందంటే సమానమైనటువంటి వాటికి ఉన్న సమానమైనవి సమానాలు. అంటే ఇక్కడ మనం చూడండి, ఈ పిక్యూకి పిఆర్ సమానము, అదే పిక్యూకి క్యూఆర్ సమానము. అంటే ఒకదానికి సమానమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవి సమానాలు. అంటే దీంట్లో కాబట్టి దీని నుంచి పిఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్, ఈ రెండు పిక్యూకి సమానం. అంటే పిక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్. సో ఇక్కడ మూడు భుజాలు సమానం కాబట్టి మనం ఈ రకంగా ఏ రేఖాఖండం ఇచ్చినా ఆ రేఖాఖండం ఎంతైతే ఉందో ఆ పొడవు వ్యాసార్థంగా గల ఒక వృత్తాన్ని, రెండు వృత్తాలను గీయడం ద్వారా మనం సంభావ్య త్రిభుజాన్ని నిర్మించవచ్చు. అది సంభావ్య త్రిభుజాన్ని నిరూపించడానికి యూక్లిడ్ సూత్రాన్ని మనం తీసుకోవచ్చు. అట్లే ఇంకొక ఉదాహరణ చూసినట్టయితే, రెండు వేరువేరు రేఖలు ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో ఉమ్మడి బిందువులను కలిగి ఉండవు. ఇంకొక సీకృతం ఏం చెప్తాం, ఇంకొక ఉదాహరణ ఏంది నిరూపించాల్సింది మనం, రెండు వేరువేరు రేఖలు చూడండి, ఇదేంటంటే రెండు వేరువేరు రేఖలు ఒకటి కంటే ఎక్కువ ఉమ్మడి బిందువులను కలిగి ఉండవు. ఈ ఉదాహరణని నిరూపిద్దాం మనం యూక్లిడ్ సూత్రాన్ని ఉపయోగించుకొని. ఎలా, మనం ఇక్కడ రెండు రేఖలు తీసుకుందాం, ఎల్ అనేటటువంటి రేఖ ఇది, ఇంకోటి ఇలా ఎం అనేటటువంటి రేఖ తీసుకుందాం. అంటే మనకి సరళ రేఖలు తీసుకోవాలి కానీ మనం ఒకవేళ రెండు మనం వ్యతిరేకంగా అంటే విరుద్ధత తీసుకొని నిరూపించే ప్రయత్నం చేద్దాం. దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ రెండు రేఖలు ఏ బి అనేటటువంటి రెండు బిందువుల వద్ద ఖండించుకున్నాయని అనుకుందాం. అయితే మనకి యాక్చువల్గా రెండు వేరువేరు బిందువులు గుండా పోయే సరే, ఇప్పుడు రెండు వేరువేరు బిందువులు గుండా మనకి యూక్లిడ్ సూత్రాలు ఏముందంటే ఇట్లా, ఒకవేళ ఒకే కడిగి ఉండాలి అంటే ఇట్లా ఉండాలి. కానీ మనకి యూక్లిడ్ సూత్రం ఏం చెప్తుంది, రెండు వేరువేరు బిందువులు గుండా ఒకే సరళ రేఖని గీయగలము. కానీ ఇక్కడ మనం ఇట్లా ఒకవేళ గీసినట్టయితే రెండు వేరువేరు బిందువులు ఉన్నాయి, ఈ బిందువుల గుండా ఇదొక రేఖ గీసాము, ఒక రేఖ ఇదొక రేఖ గీసాము, అంటే రెండు గీస్తున్నాం. అంటే ఇట్లా గీయటం అనేది యూక్లిడ్ యొక్క స్వీకృతానికి విరుద్ధం కాబట్టి ఇది జరగదు. కాబట్టి మనము తీసుకున్నటువంటిది ఇట్లా తీసుకోవడం అనేది తప్పు. ఆ రెండు సరళ రేఖలు మోర్ దాన్ ఒకటి కంటే ఎక్కువ వద్ద ఖండించుకోవు. ఈ రకంగా దీన్ని నిరూపించవచ్చు. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ తీసుకున్నట్టయితే,
చివరిగా ఇంకొక ఉదాహరణ చూద్దాం. యూక్లిడ్ సూత్రాలను ఉపయోగించి నిరూపించేటటువంటిది అదేంటంటే, మనకి రెండు రేఖాఖండాలు ఇచ్చారు, ఏబి అనేటటువంటి రేఖాఖండం, ఇంకోటి ఎక్స్వై అనేటటువంటి రేఖాఖండం, దీని మధ్య బిందువు సి, దీని మధ్య బిందువు డి. ఈ రకంగా ఇచ్చినప్పుడు మనల్ని ఏం చూపించామంటాడు అంటే, ఫస్ట్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏసి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్డి అని ఇచ్చారు. అట్లా ఇచ్చి ఇప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్వై అని చూపండి. ఈ సిడీలు మధ్య బిందువు, సిడీలు ఏబి ఎక్స్వైల మధ్య బిందువు. ఇప్పుడు మనం ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగించి మనం ఏం చూపించాలి, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్వై అనేటటువంటి నిరూపించాలి. సో ఇది నిరూపించడానికి మనకు తెలుసు, ఈ సి అనేది మధ్య బిందువు అని ఇచ్చారు, అదేవిధంగా డి అనేది కూడా మధ్య బిందువు అని ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకొని, ఏసీ అనేది మధ్య బిందువు కాబట్టి ఇదెంత ఉంటుందో ఇదంతే ఉంటుంది కాబట్టి, ఇప్పుడు చూడండి ఏబి ఈజ్ ఈక్వల్ టు 2AC, అట్లనే ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు 2XD. కానీ మనకి ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్డి అని ఇచ్చారు, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్డి అని ఇచ్చారు కాబట్టి, సారీ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్డి అని ఇచ్చారు. అంటే సమానమైనటువంటి రాశుల యొక్క రెట్టింపు సమానాలు అని మనకి యూక్లిడ్ సూత్రంతో ఉంది. ఇక్కడ సమాన రాశులు వీటికి రెట్టింపు చేసినట్టయితే, సో ఇవి కూడా సమానాలే, అంటే 2AC ఈజ్ ఈక్వల్ టు 2XD. కానీ ఇక్కడ 2AC వాల్యూ AB, 2XD వాల్యూ XY. అంటే దీని నుంచి మనకి ఏబి ఈజ్ ఈక్వల్ టు XY. ఇది సమాన రాశులకు రెట్టింపు సమానాలు అనేది యూక్లిడ్ యొక్క సూత్రం. ఆ సూత్రాన్ని ఉపయోగించి మనం ఏబి ఈజ్ ఈక్వల్ టు XY. ఈ రకంగా కొన్ని కొన్ని యొక్క సిద్ధాంతాలను, కొన్ని కాన్సెప్ట్ని, ప్రవచనాలని మనం యూక్లిడ్ యొక్క సూత్రాన్ని ఉపయోగించి నిరూపించవచ్చు.